Hello guys welcome to our channel power of movie lover and this is Venki. సలార్ బాక్స్ ఆఫీస్ దగ్గర త్రీ డేస్ రన్ని కంప్లీట్ చేసుకుంది డే వన్ తో పోల్చితే డే టూ ఫిఫ్టీ పర్సెంట్ డ్రాప్ అయినా ఈ ఫిల్మ్ థర్డ్ డే సండే అయినా కూడా గ్రోత్ చూపించడం పక్కన పెడితే సరిగ్గా హోల్డ్ కూడా చేయలేక డ్రాప్ అయింది మనం రెగ్యులర్ గా చెప్పుకుంటూ ఉంటాం సాటర్డే కంటే సండే తక్కువ కలెక్ట్ చేసిన సినిమా ఫ్లాప్ అని అది కొన్ని కండిషన్స్ లో వర్కౌట్ కాకపోయినా సలార్ మాత్రం సండే ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో పర్ఫామ్ చేయలేదు ఒక నైజం సీడెడ్ నార్త్ లో తప్ప ఎక్కడ కూడా హోల్డ్ చేయలేక అండర్ పర్ఫామ్ చేసింది ఈ ఫిల్మ్ మెయిన్ గా కర్ణాటక అండ్ ఓవర్సీస్ లో భారీ లాసులు తెచ్చిపెట్టే విధంగా వెళ్తుంది ఓవర్సీస్ లో అయితే సండే చాలా చోట్ల డంకీని కూడా బీట్ చేసి చేయలేకపోయింది ఈ ఫిల్మ్ సో లేట్ చేయకుండా సలా త్రీ డేస్ కలెక్షన్స్ ఎంతో హిట్ అవ్వాలంటే ఇంకా ఎంత కలెక్ట్ చేయాలో చూద్దాం పదండి కలెక్షన్స్ చూసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ప్రొడ్యూసర్ చెప్పిన లెక్కలు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొద్దు ప్రొడ్యూసర్ కన్నా నీకు ఎక్కువ తెలుసా ఎక్కువ కలెక్షన్స్ వేస్తే ప్రొడ్యూసర్ ట్యాక్స్ కట్టాలి అనే గురలకి చెప్తున్నా మూవీని ప్రమోట్ చేయడానికి ప్రొడ్యూసర్స్ ఏదైనా చేస్తారు అందులో కలెక్షన్స్ ఎగ్జాగరేషన్ కూడా ఒకటి ప్రొడ్యూసర్స్ నెంబర్స్ లో ఏముంది తలుచుకుంటే టూ డేస్ లో కబ్జా సినిమా కూడా వంద కోట్లు కలెక్ట్ చేస్తుంది మనం చెప్పుకునేది ట్రేడ్ దగ్గరుండే నెంబర్స్ ఛానల్ ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు ట్యాక్స్ వేసేది ఇన్కమ్ మీద అని తెలియని గురలకి ఇప్పటికే చెప్తున్నా సో లేట్ చేయకుండా బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ చూద్దాం పదండి అంతకంటే ఏమో ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా ని ఫాలో అవడం మాత్రం మర్చిపోదు ముందుగా నైజం విషయానికి వస్తే ఇక్కడ మూవీ అల్టిమేట్ హోల్ తో దూసుకుపోతుంది థర్డ్ ఆల్మోస్ట్ ఇక్కడ పదకొండు కోట్ల షేర్ కలెక్ట్ చేసి మంటలెక్కించింది ఈ సెలార్ ఫిల్మ్ దాంతో త్రీ డే షేర్ నైజం లో ఏకంగా నలభై నాలుగు పాయింట్ ఐదు కోట్లకి చేరుకుంది ఇది చాలా పెద్ద సినిమాల లాంగ్ రన్ కు వచ్చే కలెక్షన్స్ నైజం లో బిజినెస్ అరవై కోట్లకు జరగ్గా ఈ మూవీ ఇక్కడ హిట్ అనిపించుకోవాలంటే లాంగ్ రన్ లో మరి పదిహేను పాయింట్ నాలుగు కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది ఇక సీడెడ్ విషయానికి వస్తే మంచిగా మూడు పాయింట్ రెండు కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో త్రీ డే షేర్ ఇక్కడ పన్నెండు పాయింట్ ఆరు కోట్లకి చేరుకుంది ఇక్కడ బిజినెస్ ఇరవై నాలుగు కోట్లు కావడంతో బ్రేక్ ఇవన్ కోసం మరో పదకొండు పాయింట్ మూడు కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది ఇక ఉత్తరాంధ్రలో లో థర్డ్ డే రెండు పాయింట్ ఏడు కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో త్రీ డే షేర్ ఇక్కడ తొమ్మిది పాయింట్ ఏడు కోట్లకి చేరుకుంది బట్ బ్రేక్ ఇవెన్ కి ఇంకా ఏడున్నర కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది ఇక త్రీ డేస్ కి గాను ఈస్ట్ లో ఏడు పాయింట్ మూడు కోట్లు వెస్ట్ లో నాలుగు పాయింట్ ఏడు కోట్లు గుంటూరులో ఆరు పాయింట్ ఎనిమిది కోట్లు కృష్ణాలో నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు అండ్ మూడు పాయింట్ మూడు కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ చాలా ఏరియాస్ లో సండే డ్రాప్ అయింది బ్రేక్విన్ కోసం నెల్లూరు నుంచి రెండు కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉండగా మిగిలిన అన్ని టెరిటరీస్ నుంచి మినిమం మూడు కోట్ల షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు అలా సలా త్రీ డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ తొంభై మూడు పాయింట్ కోట్లకి చేరుకోగా గ్రాస్ నూట నలభై కోట్ల రేంజ్ లో ఉంది తెలుగు స్టేట్స్ లో బిజినెస్ నూట నలభై నాలుగు కోట్లు కావడంతో బ్రేక్విన్ కోసం ఒక తెలుగు స్టేట్స్ నుంచి లాంగ్ రన్ లో మరో యాభై కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది ఇక కర్ణాటక లో థర్డ్ డే మూడు పాయింట్ ఏడు కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా త్రీ డేస్ షేర్ ఇక్కడ పదమూడు పాయింట్ మూడు కోట్లకి చేరుకుంది కర్ణాటక బిజినెస్ కోట్లు కావడంతో మరో పదహారు పాయింట్ ఆరు కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాలి ఈ ఫిల్మ్ ఇక కేరళలో లో ఎనిమిది లక్షల షేర్ కలెక్ట్ చేస్తూ గ్రోత్ చూపెట్టగా త్రీ డే షేర్ నాలుగు కోట్లకి చేరుకుంది ఇక్కడ జరిగిన బిజినెస్ ఆరు కోట్లు ఇక తమిళనాడులో త్రీ డేస్ షేర్ ఐదు పాయింట్ ఎనిమిది కోట్లకి చేరుకుగా బ్రేక్ ఇవన్ కోసం మరో ఆరు పాయింట్ రెండు కోట్ల షేర్ కావాలి ఇక హిందీలో థర్డ్ డే ఎక్సెలెంట్ గా పర్ఫార్మ్ చేస్తూ ఇరవై ఒక్క కోట్ల కోట్లని కలెక్ట్ చేయడంతో త్రీ డేస్ నటి హిందీలో యాభై కోట్ల మార్క్ దాటింది నార్త్ అండ్ ఆఫ్ ఇండియా టోటల్ షేర్ ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల రేంజ్ లో ఉంది బట్ ఇక్కడ బ్రేక్ టార్గెట్ డెబ్బై ఎనిమిది కోట్లు కావడంతో లాంగ్ రన్ లో మరో నలభై ఎనిమిది పాయింట్ రెండు కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీ బ్రేక్ అవుతుంది మొత్తం మీద మరో ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్ల షేర్ చేసింది ఈ ఫిల్మ్ థర్డ్ డే ఓవర్సీస్ లో మూడు పాయింట్ ఆరు కోట్ల షేర్ చేస్తూ అండర్ పర్ఫార్మ్ చేసింది అలా సలార్ మూవీ త్రీ డేస్ కి గాను టోటల్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ నూట ఎనభై ఐదు కోట్లకి చేరుకోగా మూడు వందల ముప్పై కోట్ల రేంజ్ లో ఉంది ఈ మూవీ బ్రేక్ ఇవ్వన్ టార్గెట్ మూడు వందల నలభై ఏడు కోట్లు కావడంతో వరల్డ్ వైడ్ గా హిట్ అనిపించుకోవాలంటే ఈ మూవీ లాంగ్ రన్ లో మరో నూట అరవై రెండు కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది ఈ రోజు క్రిస్మస్ హాలిడే ఉండడంతో వరల్డ్ వైడ్ గా ఒక నలభై కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగితే రేపటి టార్గెట్ నూట ఇరవై కోట్లు అవుతుంది మరి ఎంతవరకు వరకు హోల్డ్ చేస్తుందో చూడాలి సో సలార్ త్రీ డేస్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మరొక నెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్